ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా కర్మ సిద్ధాంతం గురించి భీష్మగారిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆరవ ఆడియోలోకి ప్రవేశిస్తున్నాం. వాస్తవంగా చెప్పాలి అంటే మీలో ఎంతోమంది ఊహించిన దానికంటే ఎక్కువ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సమయం కంటే ఉద్దేశ్యం లోపించిందని తెలుసుకోండి. మీ పరస్పర సంబంధాలలో అవసరమైన అనవసరమైన కాలక్షేపణ కంటే ప్రేమను కలిగి ఉండడం, అర్థం చేసుకోవడం అనే విషయాలు చాలా విలువైనవి అని గ్రహించాలి. స్వార్థపూరితమై ఉండడం వలన మీరు మీ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వినోదాలని ఆశ్రయించి మీ మనశ్శాంతిని కోసం వినోదం అవసరం అన్న తప్పుడు నెపాలకి తావిస్తున్నారు. మీలో ఎక్కువ మంది సమస్యలకు పరిష్కారాన్ని కోరక వాటిని లాగి పొడిగించాలని కోరుకుంటున్నారు. ఆ సమస్యల్లో కొంత సుఖాన్ని అనుభవిస్తున్నారు. అందువలన ఇటువంటి దృక్పథం నుంచి బయటపడండి. మీరు మీ జీవితంలో ఎన్నుకున్న సమస్యలను పరిష్కరించుకోకపోతే ఇవే సందర్భాలు రెట్టింపు తీవ్రతతో తరువాత జన్మల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్మబంధాలలో ఇరికిచ్చే మరొక విషయం ఏంటంటే పేరు ప్రఖ్యాతులు. ఈ విధమైనటువంటి కీర్తి నిత్యకర్మ కంటే సత్యకర్మతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఎక్కువ పరిణామంలో మంచి కర్మ ఉండడం వలన మీరు సంఘంలో ఒక ఉన్నత స్థానాన్ని చేరటమే కాక అది విశ్వంలో ఇతర ప్రాణికోటికి సహాయకారిగా ఉండడానికి తోడ్పడుతుంది. కానీ పేరు ప్రఖ్యాతులు అనేవి ఎంతో ప్రమాదకరంగా మామూలు సుఖాల కంటే ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. ఈ కీర్తిని మానవుడు ఒకసారి చవి చూశారంటే శాశ్వతంగా పొందాలని కోరుకుంటూ ఉంటాడు. ఇతరుల సుఖశాంతులకి అంకితం అవ్వాలనే సత్యమైన అర్పిత భావం ఉంటే మీరు చేరుకున్న స్థాయి పొందిన కీర్తి దానంతటా అదే మీతో ఉండిపోతుంది. కానీ ఒకసారి మీరు కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన అత్యున్నతమైన స్థానాన్ని పొందారంటే వాటిని పోగొట్టుకోవటానికి ఇష్టపడరు. పర్యవసానం అన్ని విధానాలని మంచివైన చెడ్డవైన క్రూరంగా ఉన్న వాటిని అంటిపెట్టుకుని మీ స్థానాన్ని రక్షణ కల్పించుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన మీరు ఎక్కువ కర్మని సంపాదించడమే కాకుండా మీ నిర్ణయాల మూలంగా ఇతరుల ప్రగతికి అడ్డుగా నిలవడం వలన కర్మచక్ర ప్రభావాన్ని తీవ్రంగా గురి కావాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఒకసారి ఎంతో పేరు ప్రతిష్టలని అనుచరులని పొందగలిగిన మంచి స్థానానికి ఎదిగిన తరువాత మీ స్థాయిని కోల్పోతారనే దిగులు పడకుండా ఎల్లప్పుడూ సత్య మార్గాన్నే అనుసరించాలి. ఒకవేళ మంచి కోసం సత్యం కోసం మీ స్థానాన్ని త్యాగం చేయవలసి వస్తే ఒక్క నిమిషం కూడా తటపటాయించకుండా ఆ స్థాయిని కోల్పోవడానికి సంసిద్ధంగా ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. మీ యొక్క పరిశ్రమ వలన మంచి కర్మ వలన కొంత జ్ఞానం పొందినట్లయితే దాన్ని ఇతరులకి ప్రేమతో బోధించాలే కానీ కీర్తి కోసం ప్రాకులాడకూడదు. ఒకసారి పేరు ప్రతిష్టల బంధాలలో పడ్డారంటే అప్పుడు మీరు ఎన్నో హాని కలిగించే పనులు చేస్తూ ఇతరులను అజ్ఞానంలో తప్పుడు అవగాహనలతో నడిపించిన వారవుతారు. ఇటువంటి కర్మకు దూరంగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ మీరు సత్యాన్ని పలుకుతూ ఏ విషయాన్నైతే మీరు ప్రబోధిస్తున్నారో దానిని మీరు ఆచరిస్తూ ఉండాలి. ఎంతోమంది సాధువులు మత గురువులు ఏ విషయంలోనైనా అద్భుతంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. అది పరిపూర్ణ సత్యమే కానీ వారు తాము బోధించిన దానిని అనుసరించడం లేదు. ఈ వ్యక్తులు ప్రజలకు మంచిని అందించడం వలన తమ ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో లబ్ధి పొందుతున్నామని తలుస్తారు. వాస్తవంగా జరిగేది ఏమిటంటే అనుచరులు తమ గురువు ప్రబోధించి గురువే పాటించడం లేదని తెలుసుకున్నట్లయితే వారు కొంత చొరవ తీసుకుని వారు అనుసరించే మార్గం యొక్క పరిధులు దాటుతూ తమ గురువే తాము చెప్పిన మార్గాన్ని అనుసరించడం లేదు కదా, మనం ఆయన ప్రబోధించిన అనుసరించవలసిన అవసరం ఏమిటని సమర్థించుకుంటూ ఉంటారు. ఈ విధంగా గురువులు తమ అప్రవర్తన వలన ప్రజలు తప్పుడు పనులు చేయటాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రబోధనలు చేయడం చాలా సులువు. ప్రజలకు ఎన్నో సలహాలు ఇవ్వచ్చు. సలహాలు ఇచ్చే ముందు మీరు మీ బోధనల్ని సలహాలని పాటించడానికి ప్రయత్నించాలి. మీ జీవితమే ప్రజలకు ఒక ఆదర్శ ఉదాహరణగా నిలిచి వారిని సత్య మార్గంలోకి నడిపించే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మీ సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని దైనందిక జీవితంలో ఆచరణలోకి తెస్తారో అప్పుడు మీ జీవితమే ప్రశంసించడానికి అలవి కాని ఒక సిద్ధాంతంగా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా మారుతుంది. అందువలన ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ కూడా కీర్తి కోసం ప్రాకులాడవద్దు. కర్మచక్ర సిద్ధాంతం అంటే ఏమిటి? ఇది చాలా సులువైంది. దేన్నైతే మీరు నాటుతారో దాన్ని అనుసరించి మీకు ప్రతిఫలం ఉంటుంది. వేప విత్తనం నాటి మామిడి పండ్లు నాశిస్తే అవి వస్తాయా? కర్మసూత్రానికి కూడా ఇదే వర్తిస్తుంది. బాహ్య అంతర అత్యున్నతమైన స్మృతులు మీ మనస్సులో ఉండి మీకు సహాయం చేస్తే
మార్గదర్శనం ఇస్తూ మిమ్మల్ని మీ విజయ వేదిక వద్దకు తీసుకుని వెళ్తాయి. నిజానికి లోపించింది ఏమంటే మీలో మీకున్న సంకల్ప బలం. అందువలన ఒక ఓటమికి మనం చేసే చెడు కార్యాలకి మన దురదృష్టానికి ఇతరులని బాధ్యులని ఆరోపణ చేయలేము. ఎప్పుడైతే మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటన కొంత స్వ అనుభవం కోసం కర్మ తీర్చుకోవడానికి స్వయంగా నిర్ణయించుకున్న పథకం ప్రకారం జరుగుతున్నదని గ్రహిస్తారో అప్పుడే నిశితంగా ఆలోచించే మనస్సుని కలిగి ఉంటారు. ఎటువంటి చెడు ఆలోచనలైనా చర్యలైనా కొంత కర్మ కూడడానికి కారణభూతమవుతాయి. దానిని సమాప్తం చేసుకోవడానికి కొన్ని మంచి పనులు చేయాలి. లేదా ఇతరులకు ఏ విధమైనటువంటి హాని కలిగించే ఆలోచనలు చేస్తారో దానికి తత్సమానమైన చిత్రహింసలను అనుభవించినప్పుడే మీ చెడు కర్మ శూన్యానికి చేరుతుంది. మీరు చేసిన చెడు కార్యాలను కర్మ నిల్వను తెలుసుకోవడానికి ఆకాశిక రికార్డుల రూపంలో మార్గదర్శకత్వం లభిస్తుంది. ఎవరైనా తమ భౌతిక జీవితంలో ఆకాశిక రికార్డులను చదవడం నేర్చుకోగలిగితే వారికి అమితమైన సాహసం సదుపాయం కలిగి తమ కర్మ రుణాన్ని తేలికగా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కర్మసూత్రాన్ని అర్థం చేసుకోవడానికి దానిని అతిక్రమించడానికి ప్రతి ఒక్కరికి దాని గురించి కొంత జ్ఞానం కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి చర్యకు తత్సమానమైన ప్రతిచర్య ఒకటి ఉంటుందని అనుక్షణం తలుచుకుంటూ మనం చేసే ప్రతి మంచి చెడు చర్యలకు అనుగుణంగా ప్రతిఫలం కలుగుతుందని నిరంతరం తలుచుకుంటే మన కర్మశేషాన్ని విశేషంగా తగ్గించుకోవచ్చు. అందరి మనస్సులో ఉన్న ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే ఒక చర్య మూలంగా ఉద్దేశ్యరహితంగా జరిగిన హాని ఉద్దేశ్యపూర్వకంగా చేసిన చర్య యొక్క కర్మకు సమానంగా ఉంటుందా లేదా అని. ఆలోచన ద్వారా లేక చర్య ద్వారా హాని కలిగించే ఉద్దేశం ఏదీ లేకపోతే మీకు కర్మ అంటదు. కానీ ఉద్దేశ్యరహిత అనే పదాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మీరు ఒక పని చేయడం వల్ల ఎవరికీ హాని కలగకుండా మీకే కాకుండా ఇతరులకు కూడా లాభం చేకూరుతుందని తెలిసిపోతుందని తెలిసి చేశారనుకుందాం. కానీ మీరు పనిచేస్తున్నప్పుడు కొంతమందికి హాని కలగవచ్చని తెలుసుకున్నట్లయితే వేరే పద్ధతి ద్వారా ఆ పనిని చేసి ఇతరులకు హాని కలగకుండా చూడండి. మీరు చేస్తున్న పని మూలంగా సంతృప్తి చెందారు, కానీ ఆ పని పూర్తయిన తర్వాత మీరు చేసిన పని వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ హాని కలిగిందని తెలుసుకుంటారు. అప్పుడు మీరు కర్మ గురించి బాధపడవద్దు. దానికి బదులుగా మీ చర్య వల్ల బాధకు గురైన వారి వద్దకు వెళ్ళి మీ పరిస్థితిని వివరించండి. ఉద్దేశ్యరహితంగా జరగడం వలన వారు మిమ్మల్ని క్షమించేలా మీ వీలైనంత వరకు వారికి తగిన సహాయం చేయండి. ఒకవేళ ఆ వ్యక్తికి కొన్ని బలమైన కారణాల వల్ల మీరు సహాయాన్ని అందించలేకపోయినా మీరు కర్మని కూడగట్టుకుంటారని మాత్రం తలచవద్దు. ఉద్దేశ్యరహితంగా జరిగినటువంటి హాని పట్ల మీరు హృదయపూర్వకంగా బాధపడినట్లయితే ఆ కర్మ మీకు వర్తించదు. బాధితులకు కలిగిన నష్టాన్ని పూరించుకోవడానికి మీరు వారి కోసం ప్రార్థన చేసినట్లయితే మరీ మంచిది. అందువలన కర్మ సంక్రమిస్తుందని మీరు అనవసరంగా బాధపడవద్దు. ఇక్కడ మరొక విషయం కూడా గట్టిగా చెప్పాలి. ఒక పని చేయడం మూలంగా ఎంతో లబ్ధి పొందుతారన్న భావంతో అంకిత భావంతో మీరు పనిచేసినప్పుడు ఎవరు వచ్చి మీరు నిజాయితీతో చేస్తున్న పని మూలంగా అతను నష్టపోయాడని చెబుతాడనుకుందాం. ఈ సందర్భంలో ఆ వ్యక్తి యొక్క ఉద్దేశ్యం ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఒకవేళ తన స్వలాభం కోసం ఆ పనిని ఆపమన్నట్లయితే మీరు మీ పనితో ముందుకు సాగవచ్చు. అతను నిజంగా నష్టపడినట్లయితే మీరు మీ పని సమర్థవంతంగా చేస్తూ ఆ వ్యక్తికి కలిగిన నష్టాన్ని కూడా పూరించాలి. ఎవరైనా చెడుభావంతో మీ పనికి అడ్డు తగిలినట్లయితే మీరు దానిని సహించవద్దు. మీకు ఎంత ధైర్యం ఉండాలి అంటే ఆ చెడును సవాలు చేస్తూ మీ పనికి అడ్డం రాకుండా చేసుకుంటూ అందరి జీవితాలకి సంబంధించిన మంచి పనిని చేస్తూ ముందుకు సాగాలి. ఏమీ ఆశించకుండా మంచి పనులు చేస్తూ మంచి ప్రబోధనలు చేయడం వలన మీ కర్మ తుడిచిపెట్టుకుపోతుంది. చెడు నుంచి మంచిని కాపాడినప్పుడు కూడా మీ కర్మ తుడిచిపెట్టుకుపోతుంది. అదేవిధంగా మీ కళ్ళ ఎదురే ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు మీరు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకపోతే మీకు కర్మ చుట్టుకుంటుంది. ఈ సందర్భంలో చాలామందికి అనేక సందేహాలు రావచ్చు. అందుకని వివరంగా చెప్పుకుందాం. ఒక వ్యక్తి వేరొకరిని కొట్టాలని, హానిపరచాలని లేదా చంపాలనుకున్నట్లయితే మీరు కర్మ విషయంలో ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి? కొందరు అనేది ఏమిటంటే హానికి గురి అయిన వ్యక్తి గతంలో హాని చేసిన వ్యక్తికి ఏదో చెడు చేయడం వలన ఆ వ్యక్తి ఆ పనికి తలపడ్డాడని, అందువలన మనమెందుకు కల్పించుకోవాలి, మనం వారి కర్మకు ఎందుకు అడ్డు తగలాలి అని వాదిస్తారు. లేదు, మీరు వారి కర్మకి అడ్డుపడడం లేదు. మొట్టమొదటిగా ఈ చెడు సంఘటన జరగడం వలన కొత్త కర్మకు దారితీస్తుందా లేదా, ఇది కర్మచక్ర విధానంలో ఒక భాగమేనన్న విషయం మీకు తెలియదు. ఏ విధంగా అయినప్పటికీ ఆ వ్యక్తి కొంత ఆవేశం వలన చెడు తలపట్
తలపెట్టడం మూలంగా అతనికి ఆపడానికి మీకు హక్కు ఉంది. ఈ విధంగా వ్యవహరించడం వలన ఆ వ్యక్తికి కొత్త కర్మ సంక్రమించకుండా కాపాడిన వారవుతారు. ఆ వ్యక్తిని హాని చేయనిస్తే ఈ చర్య వలన ఎవరో ఒకరు తెలివి తెచ్చుకునేటంత వరకు ఇదే సంఘటన మళ్ళీ మళ్ళీ జరగవచ్చు. వారు తమ తప్పును తెలుసుకునేటప్పటికీ కొన్ని వందల జన్మలు వృధాగా గడుపుతూ ఉంటారు. మీరు కల్పించుకోవటం వలన ఆ కర్మచక్రాన్ని ఆపిన వారవుతారు. బాధితుడి విషయం కూడా పరిశీలించినట్లయితే తన గత జన్మలో కూడా ఇదే విధమైన చర్య చేసినట్లయితే తన కర్మను సరిదిద్దుకోవటానికి అటువంటి సంఘటనే ఎన్నుకున్నట్లయితే మీరు కల్పించుకోవటం వలన అతనికి మరికొంత కాలం గడపడానికి అవకాశం వచ్చి ఆ కాలంలో మరికొంత కర్మ రుణాన్ని తీర్చుకోగలగటమే కాకుండా మరికొంత కాలం జీవించడం వలన మరింత జ్ఞానవంతుడవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానవంతుడవుతాడో తన కర్మను సరిచేసుకోవడానికి గతంలో చేసినటువంటి చెడు చర్య మళ్ళా చేయనవసరం లేకుండా ఒక మంచి కార్యాన్ని చేయవచ్చు. భూలోకంలో మన దైనందిక జీవితంలో చెడు కర్మను సరిదిద్దుకోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి, మరింత జ్ఞానాన్ని సంపాదించవచ్చు, మరింత ప్రేమను పంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.